హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను చేసే వీడియో ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. సో చాలామంది మెసేజెస్ పెట్టారు 20,000కే తులం బంగారం, ఇలా మనం వెయిట్ చేయాలా, కొనాలా, తీసుకోవచ్చా, లేకపోతే కొన్ని రోజులు ఆగి కొనాలా, మరి గవర్నమెంట్ ఇది నిజంగానే ఇంప్లిమెంట్ చేస్తుందా అని చాలామందికి డౌట్స్. సో ఈ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం రండి. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా కానీ మీరు ఫస్ట్ టైం వ్యూవర్స్ తప్పకుండా నాకు కామెంట్ పెట్టండి న్యూ సబ్స్క్రైబర్ అని చెప్పి, ఓకేనా? నాకు తెలుస్తుంది అనమాట, అంటే ఈ వీడియో ద్వారా నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని నేను తెలుసుకోవటం కోసం. పాత వాళ్ళకి మీ ఆయుధం ఎలాగూ ఉంది, తిట్టాలన్నా పొగడాలన్నా నన్ను నేను వీడియోస్ చేయాలన్నా నాకు ఒక కంటెంట్ ఇవ్వాలన్నా మీకుండే ఒక సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాల్ని నాకు తెలియజేయండి. మీ అభిప్రాయాలు కూడా నాకు చాలా అమూల్యమైనవి. నేను యూట్యూబ్లో ఎదగాలన్నా, ఇంకా కంటెంట్స్ తీసుకురావాలన్నా, సో నాకేంటి అంటే ఒక ధైర్యాన్ని ఇస్తుందండి మీ కామెంట్స్. అందరికీ ధన్యవాదాలండి, చక్కటి కామెంట్స్ పెడుతూ నన్ను చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఏంటి అంటే ఈ 20,000 తులం బంగారం కథ ఏంటి అంటే అది నిజమే అండి, మనకి వస్తుంది రాబోయే రోజుల్లో అదే ఉంటుంది. ఇంకా కూడా అది ఏంటి 9 క్యారెట్ల బంగారం, మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి అంటే 22 క్యారెట్స్ ప్రైజ్ అయితే ఈ కాస్ట్ మనకి, తులం వచ్చి మనకి 70,000 అట్లా ఇప్పుడు ఉంది కదా, అంటే జిఎస్టీతో కలిపి 22 క్యారెట్స్ సుమారు 70,000 వరకు ఉంది. ఇది 9 క్యారెట్స్ బంగారం వచ్చి 20,000కు ఉన్నప్పుడు ఇప్పుడు ఆగి అప్పుడు కొని ఇప్పుడు ఆగి అంటే మనం ఆ బంగారం కొంటే అది రిటర్న్ చేసినాక మనకు అంతే డబ్బు వస్తుంది, ఇది రిటర్న్ చేస్తే ఇంతే డబ్బు వస్తుంది. సో పెద్దగా అది ఏదో బ్రేకింగ్ న్యూస్ ఏం కాదండి, ఆల్రెడీ మనకి 14 క్యారెట్స్ వచ్చింది, డైమండ్స్కి 18 క్యారెట్స్ వచ్చింది, ఇప్పుడు 9 క్యారెట్స్ తీస్తున్నారు. సో అది ఓ పెద్ద బ్రేకింగ్ షాకింగ్ న్యూస్ అయితే కాదు. సో కొంత ఏంటి అంటే బంగారం కొన్నామన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది, బట్ అది ప్యూర్ అయితే కాదు. ఏంటి అంటే 37.7% మీరు గూగుల్ చేసుకోండి, అంత బంగారం ఉంటుంది, మిగతాది అలాయ్ ఉంటుంది. మామూలు ప్యూర్ దానికి 22 క్యారెట్స్కి 916 ఉంటుంది కదా, అలా అనమాట. సో మనకి లాభము లేదు, నష్టము లేదు, ఇదే కాస్ట్ అప్పుడు కూడా పడుతుంది. కాకపోతే మనం తీసుకునే గోల్డ్లో ఎలాయ్స్ అనేది ఎక్కువగా మిక్స్ అయిన ఆర్నమెంట్స్ దొరుకుతాయి మనకి. మరి అవి ఎన్ని రోజులు అట్లా మన్నికు ఉంటుందో, ఇంకా అంటే ప్రయోగాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎంత ఇట్లాంటివి వచ్చినా మంచిదే, ఎందుకంటే గోల్డ్ మనం ఒక ఆర్నమెంట్ కొనుక్కుంటే ఇప్పుడు ఇక్కడ వరకు హారం కొనుక్కున్నాం అనుకోండి 6 లక్షల నుంచి స్టార్ట్, 7 లక్షలు 8 లక్షలు అట్లా అవుతుంది. బట్ అట్లా వచ్చినప్పుడు 20 తులాల బంగారం ఉండి తక్కువ గోల్డ్ క్వాలిటీలో తీసుకున్నప్పుడు మనకు తక్కువ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి మేము కూడా బంగారం కొనుక్కున్నామన్న ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి 14 క్యారెట్స్ కూడా అంతే కదా, 14 క్యారెట్స్ ఎందుకు రాలేదు, ఎప్పుడో వచ్చినాయి, చాలా ఆర్నమెంట్స్ అమ్ముతూనే ఉన్నారు. అట్లాగే ఇవి 14 క్యారెట్స్లో మళ్ళీ లైట్ వెయిట్, 22 క్యారెట్స్లో మళ్ళీ లైట్ వెయిట్, 18 క్యారెట్స్లో మళ్ళీ లైట్ వెయిట్. డైమండ్ జ్యువెలరీ ఎట్లాగో మనకి 18లో అయితేనే డైమండ్ ఆ బంగారంలో కూర్చుంటుంది, అందుకని 18 క్యారెట్స్తో డైమండ్స్ చేస్తారు. 22 క్యారెట్స్లో ఆ డైమండ్ పొదగదంట, అంటే అంటుకోవాలి కదా, అంటుకోదంట. సో నేను అడిగాను అప్పుడు ఎందుకు 22 క్యారెట్స్లో చేయరు, మనకి మాట్లాడితే డౌట్లే కదా. ఎవ్రీ టైం నేను ఆ షాప్ వాళ్ళని అడగటం, వాళ్ళు ఇదే చెప్పారు, అదే చేసే కంసాల ఆయన అక్కడ ఉంటారు కదా, వాళ్ళు డౌట్ అయితే చక్కగా క్లారిఫై చేశారు. సో 22 క్యారెట్స్ మామూలుగా ఆర్నమెంట్స్ చేసే దాంట్లో డైమండ్స్ పొదగవండి అని చెప్పాడు అనమాట. సో దాని గురించి కూడా మనం ఇంకా డీప్ స్టడీ చేయాలి. జస్ట్ అప్పుడు ఆయన చెప్పేశాడు, నేను ఓకే అన్నా. సో అది సంగతి. సో మనకి పెద్దగా లాభము రాదు, పెద్దగా నష్టము రాదు, అది ఓ ఎక్సైటింగ్ న్యూస్ కాదు. గోల్డ్ తగ్గించారు, అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్లో తగ్గించారు, కాస్ట్ తగ్గించారు. ఇప్పుడు కొన్నా అంతే, తర్వాత కొన్నా అంతే. తర్వాత కొంటే ఏంటంటే నాకు ఒక గోల్డ్ ఆర్నమెంట్, నాకు ఇక్కడికున్న గోల్డ్ ఆర్నమెంట్ నాకు 2 లక్షల్లోనే వచ్చిందని చెప్పుకుంటాం, అదొక్కటే. అంటే ప్రతి ఒక్కళ్ళు కొనుక్కోగలుగుతారు, కానీ మారిస్తే మనకు అంతే వస్తుంది, 2 లక్షలే వస్తుంది. సో దీనికోసం ఆగిపోయి
ఇప్పుడు కొనుక్కోకుండా అప్పుడు దాకా కొంట అంత సీన్ లేదండి. కొనాలనుకున్న వాళ్ళు ఇప్పుడు కొనుక్కోవచ్చు, అప్పుడు కొనుక్కోవచ్చు. సో ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదే కాబట్టి ఆర్నమెంట్ ఇప్పుడు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు అప్పుడు దాకా వెయిట్ చేసి అది వస్తుందేమో. అంటే జనాలకు ఎట్లా హైప్ క్రియేట్ చేశారంటే 70,000 బంగారం 20,000 అన్న ఫీల్ అయ్యేటట్టుగా క్రియేట్ చేసేసారండి. ఏమీ లేదు అవి, గోల్డ్ తగ్గించి కాస్ట్ తగ్గించి. ఇప్పుడు 14 క్యారెట్స్ తక్కువ ఉంటాయి 22 కంటే, 18 కూడా తక్కువ ఉంటుంది 22 కంటే, అలాగే 9 క్యారెట్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ ఈ 9 క్యారెట్స్లో ఆర్నమెంట్ చేయాలన్న ఆలోచన అనేది గొప్పది. ఇప్పుడు కొనుక్కోండి, వచ్చినప్పుడు కూడా కొనుక్కోండి, కానీ ఇప్పుడు ఆగి అప్పుడు కొనుక్కుంటే లాభం నష్టం అట్లా ఏమి ఉండవండి, సేమ్ పడుతుంది మనకు అంతా సేమ్. బట్ సో మనకి ఎలాంటి ఎక్స్ట్రా లాభం అయితే రాదండి. ఇప్పుడు ఎంత ఉందో అప్పుడు అంత ఉంది, ఇప్పుడు ఎంత అవసరం ఉందో అప్పుడు అంత అవసరం ఉంది. కాకపోతే తక్కువ అమౌంట్లో మనకి పెద్ద వస్తువు బంగారం చెప్పుకునేటట్టుగా ఉంటుంది, అదొక్క సౌలభ్యం ఉంటుంది. అంతేగాని అంత ఎమర్జెన్సీగా కొనే బంగారాన్ని, పెళ్లి కూతుళ్ళ కొనే బంగారాన్ని ఆపేసి వస్తుందేమో అని చెప్పి అంత సీన్ లేదండి. సో మంచి, నాకు మంచి కంటెంట్ ఇచ్చారు. సో వ్యూవర్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకా కంటెంట్స్ కూడా ఇవ్వండి, అన్నిటి మీద నేను చేస్తాను. నా ఓన్ కంటెంట్ ఆపేసి ఈరోజు వ్యూవర్స్ కోసం మీ కంటెంట్ అనేది నేను చేశానండి. సో హ్యాపీనా, క్లియరా?